సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటని కొట్టండి. మీ ప్రోత్సాహమే మా ఉత్సాహం. దసరా వస్తుంది కదా, షాపింగ్ కి తీసుకెళ్ళరా, కొత్త చీరలు కొనుక్కోవాలి. గడ్డం గీకున్నంత ఈజీగా అడిగేస్తారు షాపింగ్ తీసుకెళ్ళమని మా జేబు ఖాళీ చేయడానికి. అబ్బా ప్లీజ్ అండి, అన్ని చీరలు బీరువాలో ఉంటాయి, అవి కట్టుకోరు. పొద్దునే సాయంత్రం దాకా నైట్ అయితే తిరుగుతా ఉంటాయి. ముందు ఆ బీరువాలో ఉన్న చీరలు కట్టు, తర్వాత షాపింగ్ తీసుకో. కొత్త చీర కావాలి దసరాకంటే. సరే వెళ్దాంలే షాపింగ్ కొనకపోతే సస్తానా, కొన్ని సస్తాలి. మీరు చాలా మంచివారండి. ఈరోజు షాపింగ్ తీసుకెళ్తే జేబు ఖాళీ చేస్తుంది, తీసుకెళ్ళకుండా ప్లాన్ చేయాలి. ఏంది రెడీ అయ్యాను, వెళ్దామా? అయ్యావా? రెడీ. షాపింగ్ వెళ్తున్నావా, ఎవరింట్లో అన్న పని చేయడానికి వెళ్తున్నావా? ఏంటి డ్రెస్ ఏంటి, చీర కట్టుకుంటే ఎంత బాగుంటావు, చీర కట్టుకుంటా అవచ్చు కదా. సరే బాగులేదా, చేంజ్ చేసుకొని వస్తాను. టైం ఎక్కువైనా పర్వాలేదు, రెడీ అవ్వడంలో మాత్రం తక్కువ కాకూడదు. హలో, మీనాక్షి. షాపింగ్ కి వెళ్ళడానికి రెడీనా? నేను రెడీ ఉన్నాను, వస్తున్నావా? మన కార్ లో వెళ్దాం. ఓకే, నేను వస్తున్నా. సరే. అమ్మో అమ్మో, దీన్ని తీసుకెళ్ళడమే ఎక్కువ, షాపింగ్ పేరు చెప్పి ఎంత బిల్లు చేస్తుందో. మధ్యలో దీని ఫ్రెండ్ దీన్ని షాపింగ్ తీసుకెళ్ళకుండా ప్లాన్ చేయాలి. ఏంది, నేను రెడీ, బయలుదేరుదాం పదండి. రెడీనా? ఏంటి చీరా, ఈ చీర ఏంటి, నువ్వేంటి, అసలు నాకేం అర్థం కావట్లా. అసలు చీర కట్టుకుంటే షాపింగ్ అయినా వెళ్ళేది మనం? షాపింగ్ కి వెళ్తే ఆ షాప్ లో ఒకటి చూసి, మేడం ఈ చీర ఎక్కడ కొన్నారు అని నిన్ను అడగాలి. అలా ఉండాలి. అప్పుడు నువ్వు స్విగ్గీతోటి మీ షాప్ లోనే అని చెప్పాలి. అలా ఉండాలి. కానీ ఏంటి చీర ఏంటి, వెళ్ళు వెళ్ళి ఇంకోసారి కట్టుకోండిరా. ఈసారి బాగాలేదా, చెండాలగా ఉంది, వెళ్ళవమ్మా, వెళ్ళి వేరే సారీ కట్టుకోండిరా. అయితే సరేలే. పోయిందా, వీళ్ళకి ఎన్ని చీరలు ఉన్నా కూడా చాలు, ఏ మాటల్లో ఏంట, ఇంకా ఏదో కొనాలి అనుకుంటూ ఉంటారు. దీన్ని ఫ్రెండ్ని షాపింగ్ తీసుకెళ్ళాలంట. ఏం తీసుకెళ్ళడం ఏంట, ఈరోజు ఎలాగైనా షాపింగ్ తీసుకెళ్ళకూడదు. చీర బాగుందా? అబ్బా ఎంత బాగుంది, దీన్నే పండగ కట్టుకోవచ్చు కదా, ఇంకా షాపింగ్ ఎందుకు, డబ్బులు దండగా. మీరు ఎప్పుడు ఇలాగే అంటారండి. సరే వెళ్దాం. ఏది నీ ఫ్రెండ్ ఇంకా రాలేదు షాపింగ్ అన్నది? అదిగో కార్ హార్న్ అప్పుడు వినబడింది, వచ్చినట్టున్నారు వాళ్ళు. ప్రభా ఉన్నావు ఇంట్లో? ప్రభా
ప్రభా. హాయ్, వచ్చా? కూర్చున్నావు కూడా? నన్ను వచ్చేసాను, షాపింగ్ కి వెళ్ళాలి కదా, లేట్ అయింది. ఇప్పటికే లేట్ అయింది ప్రభా. కమ్ ఆన్, టీ తాగేసి, టీ తాగిన తర్వాత బెల్ పెట్టవా? సరే పెట్టు. ఇంత లేదు మా చిన్న తప్పది. దీన్నే షాపింగ్ తీసుకెళ్ళకూడదు అనుకుంటే దీనికి తోడు ఫ్రెండ్ ఈరోజు నా జేబు ఖాళీ. మధ్యాహ్నం 1 గంట. సాయంత్రం 3 గంటలు. సాయంత్రం 5 గంటలు. రాత్రి 7 గంటలు. పద వెళ్దాం పద షాపింగ్ కి. ఇంకేం షాపింగ్, 7 అయిపోయింది. అవునా? మళ్ళీ వెళ్తాం, మళ్ళీ తర్వాత మళ్ళీ వెళ్దాం. నేను వెళ్తాను, నాకు లేట్ అయిపోయింది. ఓకే, బాయ్ బాయ్. ఈరోజు ఎంత సంతోషంగా ఉందో నాకు.
ఏంటి అంత సంతోషపడుతున్నారు? షాపింగ్ క్యాన్సిల్ అయిందా? మొత్తానికి నేను అనుకున్నది అయింది, షాపింగ్ క్యాన్సిల్ అయింది. అంత సంతోషంగా ఉందో నాకు. ఏది ఒకసారి మీ మొబైల్ ఇవ్వండి. మొబైలా? ఇవ్వండి తీసుకో. అంటే 50,000 కట్ అయినట్టుగా వచ్చింది మెసేజ్. ఏం చేసా? ఏంటి మీరు షాపింగ్ కి తీసుకెళ్ళకపోతే ఏమైంది? ఆన్లైన్ షాపింగ్ అంటే ఒకటి ఉంది కదా, ఓన్లీ వన్స్ 50,000. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంట ఉంది కదా, ఆ గంటను కొట్టడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, మీ ప్రోత్సాహం మా ఉత్సాహం. థ్యాంక్ యూ.